హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న హైదర్ జంగ్ తర్వాత బెంగాల్ను పరిపాలించిన అలీవర్దిఖాన్ అసలు పేరేంటి హైదర్ జంగ్ తర్వాత బెంగాల్ను పాలించిన అలీవర్దిఖాన్ అలీవర్దిఖాన్ అసలు పేరేంటి అని అడిగాడు ఆన్సర్ మీర్ మెహమ్మద్ బెంగాల్ చిట్ట చివరి స్వతంత్ర నవాబు ఎవరు చూడండి బెంగాల్ చిట్ట చివరి స్వతంత్ర నవాబు ఎవరు అని అడిగాడు ఆన్సర్ సిరాజుద్దౌలా కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చి సరైనవి అడిగాడు ప్రతిపాదన ఏ బజార్ కలకత్తాను ఆక్రమించిన సిరాజు ఉద్దౌలా అక్కడ పట్టుబడిన నూట నలభై ఆరు మందిని ఒక చీకటి గదిలో బంధించాడు కిక్కిరిసిన గదిలో ఊపిరాడక నూట ఇరవై మూడు మంది మరణించారు దీన్నే చీకటి గది ఉదంతమంటారు కారణం సిరజ్ ఉద్దౌల కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఆంగ్ల ఫ్రెంచ్ కంపెనీలు తమ వర్తక స్థావర రక్షణకు కోటల నిర్మాణం చేపట్టవద్దని ఆజ్ఞాపించాడు ఈ ఆదేశాలను ఫ్రెంచ్ వారు ఆమోదించిన ఆంగ్లేయులు ధిక్కరించి కోట నిర్మాణ పనులు సాగించారు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించిన సిరాజు ఉద్దౌల కాసిం బజార్ కలకత్తాలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి ఏ ఆర్ రెండు సరైనవే ఆర్ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది చూడండి చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది అని అడిగాడు ఆన్సర్ ఆన్సర్ పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై ఏ యుద్ధ అనంతరం ఆంగ్లేయులకు బెంగాల్లోనూ భారతదేశంలో సర్వాధిపత్యం చెలాయించడానికి వీలైంది ఏ యుద్ధం తర్వాత ఆంగ్లేయులకు బెంగాల్లోనూ భారతదేశంలో సర్వాధిపత్యం చెలాయించడానికి వీలయ్యింది అని అడిగా ఆన్సర్ ప్లాసీ యుద్ధం ప్లాసీ యుద్ధానికి సంబంధించి సరైన వాక్య తెలపండి చూడండి వీటిలో ప్లాసీ యుద్ధానికి సంబంధించి సరైనవి తెలుపమని అడిగాడు ప్లాసీ అనేది పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో భగీరథి న నది పక్కన గ్రామం యుద్ధం సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్ మధ్యలో జరిగింది ప్లాసీ యుద్ధంలో లో ఓడిపోయి పారిపోతుండగా మీర్ జాఫర్ కుమారుడు మీర్ అతన్ని వధించాడు యుద్ధంలో యుద్ధ భూమిలోనే ఆంగ్లేయులు మీర్ జాఫర్ను బెంగాల్ కొత్త నవాబుగా ప్రకటించారు బెంగాల్ నవాబు అయిన మీర్ జాఫర్ ఆంగ్లేయులకు ఎదురు తిరిగి ఏకు మేకై కూర్చున్నాడు వీటిలో సరైంది అడిగాడు సరైనది కనుక చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ తన రాజధానిని ఢాకా నుంచి ముర్షిదాబాద్కు మార్చిన బెంగాల్ నవాబు ఎవరు చూడండి రాజధానిని తన రాజధానిని ఢాకా నుంచి ముర్షిదాబాద్కు మార్చిన బెంగాల్ నవాబు ఎవరు ఆన్సర్ మీర్ కాసిమ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ జత చేయండి చూడండి జత చేయండి అని అడిగాడు ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నిన్న మొన్న జరిగిన గ్రూప్ త్రీలో కూడా గ్రూప్ త్రీలో పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ చాలా క్వశ్చన్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎక్కువ వస్తున్నాయి చూడండి స్టేట్మెంట్ బేస్డ్ అలాగే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇవి ఇటువంటి క్వశ్చన్లు కంపల్సరీగా ఇటు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి కాబట్టి అభ్యర్థులు గమనించి సబ్జెక్ట్ను చదవండి చూడండి ఇక్కడ జత చేయమని అడిగాడు ప్లాసి యుద్ధం బాక్సర్ యుద్ధం అలహాబాద్ సంధి బెంగాల్ గవర్నర్గా వారన్ ఈ ఈవైపు తేదీలను ఇచ్చాడు చూడండి ప్లాసీ యుద్ధం జరిగిన తేదీ బక్సార్ యుద్ధం జరిగిన తేదీ అలహాబాద్ బెంగాల్ గవర్నర్గా వారన్ హిస్టింగ్స్ ఉన్న తేదీ వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ఏ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించబడింది ఆన్సర్ మీర్ జాఫర్ కూటమి బ్రిటిష్ వారికి బక్సార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆన్సర్ మీర్ కాసిం కూటమి బ్రిటిష్ వారికి దేని ఫలితంగా బెంగాల్లో బ్రిటిష్ వారు ద్వంద్వ పరిపాలన పెట్టారు ఆన్సర్ అలహాబాద్ సందీప్ బెంగాల్ రాజధానిని చూడండి బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుంచి ముంగేరుకు మార్చిన బెంగాల్ నవాబు ఎవరు బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుంచి ముంగేరుకు మార్చిన బెంగాల్ నవాబు ఎవరు ఆన్సర్ మీర్ కాసిం బక్సా యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ సర్ హెక్టార్ మన్రో బెంగాల్లో ద్వంద్వ పాలనను బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు చేసిన రాబర్ట్ క్లైవ్ అయితే రద్దు చేసిన బెంగాల్ గవర్నర్ ఎవరు రద్దు చేసిన బెంగాల్ గవర్నర్ ఎవరు అని కాడు ఆన్సర్ వారన్ హెస్టింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు భారత గవర్నర్ జనరల్గా దీని ప్రకారం మార్చారని ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు చార్టర్ చట్టం సిరాజు ఉద్దౌల బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఘర్షణకు ప్రధాన కారణం తెలుపండి చూడండి సిరాజు ఉద్దౌల బ్రిటీష్ ఇండియా కంపెనీకి మధ్య ఘర్షణకు ప్రధాన కారణం ఏంటి అని అడిగాడు ఆన్సర్ దస్తకులను బ్రిటిష్ వారు దుర్వినియోగం చేయడం పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు భారత స్థానిక పాలకులతో చేస్తున్న చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి కింది జత ఏది సరికాదు చూడండి జత సరికాదు కూడా అడిగాడు చూడండి ఇందులో ఇక్కడ ఇవ్వబడిన జతంలో ఏది సరికాదు అని అడిగాడు ఆన్సర్ మంగళూరు ఒప్పందం అన్వరుద్దీన్ అనేది సరికాదు వర్తమాన విధానం వలె విదేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసిన భారత పాలకుడు ఎవరు భారత పాలకుడు ఎవరు టిప్పు సుల్తాన్ బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు ఆన్సర్ వజీం ఉద్దౌలా బెంగాల్లో ద్వంద్వ పాలన ఎంతకాలం కొనసాగింది ఆన్సర్ ఏడు ఏళ్ళు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వాటికి గల ప్రధాన కారణాలను జత చేయండి చూడండి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వాటికి గల ప్రధాన కారణాలు మొదటి యుద్ధం రెండో యుద్ధం మూడో యుద్ధం నాలుగో యుద్ధం ఈవైపు ప్ర కారణాలిచ్చారు టిప్పు సుల్తాన్ తిరునంగరూరుపై దాడి వెస్లీ సైన్య సహకార పద్ధతిని టిప్పు సుల్తాన్ అంగీకరించకపోవడం హైదరాలి తన రాజ్యాన్ని నలువైపులా విస్తరించడం హైదరాలి ఇష్టానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు మహారేవు ఆక్రమణ సో కారణాలు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వాటికి గల కారణాలు జతపరచమని అడిగాడు ఆన్సర్ ఏ జత అనేది సరైనది ఆప్షన్ ఏ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయులతో యుద్ధం చేయడానికి టిప్పు సుల్తాన్ ఎవరి మద్దతు తీసుకున్నాడు ఆన్సర్ ఫ్రెంచ్ కింది భారతదేశ స్థానిక పాలకుల్లో ఎవరు బ్రిటిష్ సైన్య సహకార విధానాన్ని మొదట ఆమోదించారు ఆన్సర్ హైదరాబాద్ నిజాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వని వాటిని జతపరచమని అడిగాడు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం నాలుగో ఆంగ్ల మైసూర్ యుద్ధం ఈ వైపు సందులను ఇచ్చాడు చూడండి యుద్ధం అది ఏ సంధితో ముగిసింది అనే క్వశ్చన్ ఇక్కడ శ్రీరంగపట్నం సంధి నమ్ముకున్న వారు మోసం చేయడం మద్రాస్ సంధి మంగళూరు సంధి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆప్షన్ ఏ అనేది సరైన జత పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో మొదటి జాతీయవాదిగా పేరొందిన భారత స్థానిక పాలకుడు ఎవరు ఆన్సర్ టిప్పు సుల్తాన్ ద ఎనిషియంట్ ఎనిమీ ఆఫ్ ద కంపెనీగా పేరొందింది ఎవరు ఆన్సర్ టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాల ముగింపు సమయాల్లో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ను జత చేయండి చూడండి ఆంగ్లో మైసూర్ యుద్ధాల ముగింపు సందర్భాల్లో సమయాల్లో ఉన్న బ్రిటిష్ గవర్నర్లను ఇక్కడ బ్రిటిష్ గవర్నర్లను జత చేయమని అడిగాడు ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత ఇంగ్లాండ్కు తీసుకుపోయిన టిప్పు సుల్తాన్ ఖడ్గాని రెండు వేల నాలుగులో లండన్లో జరిగిన వేలంలో కొని భారత్కు తీసుకువచ్చిన వ్యాపారవేత్త ఎవరు చూడండి టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని కొని భారత్కు తీసుకొచ్చిన బిజినెస్ మెన్ వ్యాపారవత్త ఎవరు అని అడిగాడు ఆన్సర్ విజయ్ మాల్యా అలీకి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి చూడండి హైదర్ అలీకి సంబంధించి కింది వాటిలో సరైనవి అడిగాడు ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూరు రాజ్యానికి విశేష పేరు ప్రఖ్యాతలు తెచ్చిన పాలకుడు హైదర్ అలీ గుర్తింపు పొందాడు హైదరాలి ఇతర రాజ్యాన్ని దక్షిణ ఆర్కాడ్ వరకు ఉత్తరాన్న చంద్రగిరి వరకు విస్తరించాడు అలీ వ్యతిరేకంగా అలీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నిజాం సలాబాద్ జంగ్తో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సంధి కుదుర్చుకున్నాడు దీంతో ఆగ్రహించిన అలీ బ్రిటిష్ వారితో ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో తలపడ్డాడు సో వీటిలో కారణం అడిగాడు కారణాన్ని గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు కూడా కారణాలే అలీకి ఉన్న బిరుదు ఏది ఆన్సర్ ఫతే జంగ్ హైదర్ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో మరాఠా దండయాత్రలను తిప్పికొట్టి ప్రతిఫలంగా మైసూర్ రాజ్యానికి సర్వసేనానిగా నియమితులైంది ఎవరు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో మరాఠా దండయాత్రను తిప్పికొట్టి ప్రతిఫలంగా మైసూర్ రాజ్యానికి సర్వసేనానిగా నియమితులైంది ఎవరు ఆన్సర్ హైదర్ అలీ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ